हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो मनम पार्लर की वेल्डानी के लिए कदमी मन इंट्लोने पार्लर की वेल्लकुंडाने इंट्लोने मनम फेशियल चेसुकोवच्चु। अदि ए फेशियल किट वाडिते मनकि ईजीगा मंचि रिजल्ट वस्तुंदि, पार्लर ग्लो वस्तुंदो, ईरोजु वीडियो अन्नमाट। फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कन बेल ऐकान कूडा क्लिक चेयंडि। నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు చూడొచ్చు అన్నమాట. ఈరోజు నేనేం ఇంట్లోనే మనం చేసుకుంటే ఈజీ సింపుల్ స్టెప్స్ చెప్తాను. నేను ఫేషియల్ చేసుకునే స్టెప్స్, దాని ద్వారా మనకి ఇంట్లోనే ఫేషియల్ చేసుకున్నా మనకి పార్లర్ వచ్చినంత గ్లో వస్తుంది అన్నమాట. నేను దానికోసం విఎల్సిసి పెరల్ ఫేషియల్ కిట్ అండ్ ఇంకొకటి ఉందండి, గోల్డ్ ఫేషియల్ కిట్. విఎల్సిసిలో గోల్డ్ ఫేషియల్ కిట్ మనకి నార్మల్గా అయితే చాలా మంది ఎక్కువ గోల్డ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ పెరల్ యూజెస్ ఏంటో ఇప్పుడే చెప్తాను. పెరల్ అంటే మీకు డాగ్ స్పాట్స్ ఉండి, ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళు పెరల్లో బాగా సూట్ అవుతుంది. అంటే ఇందులో 6 ఉంటాయి, ఇలాగా 2-3 అని నెంబర్స్ కూడా వేసుంటే మనం దీని తర్వాత ఏది యూజ్ చేయాలి అనేది మనం క్లీన్ ఫేస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం నేను ఒక వైట్ టవల్ తీసుకొని, నేను ఆల్రెడీ ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను, మేకప్ లేదు, మేకప్ లేకుండానే ఈరోజు వీడియో చేశాను అన్నమాట. ఓన్లీ లిప్స్టిక్ ఉంటుంది ఎప్పుడు నాకు వితౌట్ మేకప్పే. పెరల్ ఫేషియల్ కిట్లో 6 స్టెప్స్ ఉంటాయి కదండి, అందులో ఫస్ట్ ప్యాక్ అనమాట. మనకి దీనికి దానికే 1, 2, 3, 4, 5 అలా స్టెప్స్ వేసేసి ఉంటాయి. మనం చదువుకుని చేసేసుకోవచ్చు, స్టెప్స్ మాత్రమే మీరు ఇందులో నేర్చుకుంటారనమాట ఎలా చేసుకోవాలనేది. మనకి టోనర్ ఆర్ క్లెన్సర్ అనొచ్చు ఫస్ట్ స్టెప్. అది మీరు ఇలా తీసుకొని, మనకి నార్మల్గా క్లెన్సర్ మనకి నార్మల్ ఫేస్ వాష్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది ఇది కూడా. మనం ఏం లేదండి, ఇలా సర్క్యులర్ మోషన్లో చేయాలి ఫస్ట్, అనేది ఫస్ట్ స్టెప్ అది. ఇలా సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్లో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. మన చిన్ని ఇలా ప్రెస్ చేసి అలా మనం అప్వర్డ్ డైరెక్షన్లో చేయడం వల్ల ఏంటి, స్కిన్ టైట్ అవుతుంది అండ్ మనకి స్కిన్ లూజ్ ఉన్నా పైకి ఇలా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట, లిఫ్ట్ చేసినట్టు అవుతుంది స్కిన్. మనకి ఆ స్టెప్స్ రాకనే మనం ఎన్ని క్రీమ్స్ మనం ఇంట్లో ఫేషియల్ చేసుకున్నా మనకి గ్లో రాదు. స్టెప్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. వీడియో నేను తర్వాత ఈ ఫస్ట్ దాంట్లోనే నేను స్టెప్స్ చెప్తాను, నెక్స్ట్ నుంచి నేను వీడియో ఫాస్ట్ చేస్తాను అన్నమాట. మీరే చూడండి లైవ్లోనే, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. థర్డ్ డేకి అయితే చాలా బాగుంటుంది, మనం ఫేషియల్ చేసుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఎక్కువ మన స్కిన్ మీద ఎక్కువ ఇలా స్ట్రెస్ ఇచ్చేయకూడదు, జస్ట్ నార్మల్గా ఉండాలి. ఒకవేళ మన స్కిన్కి అండ్ హ్యాండ్కి మనకి రఫ్ ఇలా రఫ్ చేసినప్పుడు హీట్ అయింది అనుకోండి, హీట్ అయినప్పుడు మనం వాటర్ తడి చేసుకుంటూ ఉండాలి. పక్కన వాటర్ పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపించలేదు కానీ నేను చేసుకుంటూనే ఉన్నాను. ఒక నాప్కిన్ ప్లస్ వాటర్ పక్కన పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అనమాట. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి వెళ్ళేలా తిరుగుతాం, 6 టైమ్స్ తిరగాలి కదా. అలా కాకుండా వాటరు ప్లస్ నాప్కిన్ పక్కన పెట్టుకుంటే మీకు ఈజీ వే అనమాట. ఇలా పైకి ఇలా చేయాలండి, మనకి ఫోర్ హెడ్ నుంచి కిందకి చేయాలన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, అలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైకి చేయాలన్నమాట. అలా దానికి చాలా షైన్ వస్తుంది. అవి చిన్న చిన్న స్టెప్సే కానీ చాలా మంచి గ్లో వస్తుందన్నమాట ఫేస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇలా రబ్ చేస్తున్నప్పుడు హీట్ అయింది అనుకోండి, మన వాటర్ తడి చేసుకోకుండా ఇంకా అలా మసాజ్ చేసిస్తూ ఉంటే మనకి పింపుల్స్ ఎక్కువైపోతాయి, ఎక్కువ వచ్చేస్తాయి. ఆల్రెడీ నాకు కొంచెం పింపుల్స్ ఉన్నాయని చెప్పి నేను పెరల్ ఫేషియల్ కిట్ చేసుకుంటున్నాను అనమాట, మీకు కూడా అలాగా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు పెరల్ ఫేషియల్ కిట్ బెస్టా లేదంటే గోల్డ్ ఫేషియల్ కిట్ బెస్టా అంటే, మనం పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం డౌట్ పడతాం ఏంటంటే పెరల్ చేపించాలా గోల్డ్ చేపించాలా అనేది నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. కానీ ఎక్కువ గోల్డ్ ప్రిఫరెన్స్ చేస్తాను, నాకు గోల్డ్ చేసినా నాకు పెద్ద గ్లో ఏమనిపించదు, మరి పెరలే నాకు బెస్ట్ అనిపించింది. అంటే నేనే చేసుకున్నాను అనమాట నా వెడ్డింగ్ షూట్కి. థర్డ్ డేకే చాలా క్లీన్గా చాలా బాగుంది అసలు. ఇది సెకండ్ అండి, సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్లోని స్క్రబ్ అనమాట. మీకు కొంచెం స్క్రబ్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. అందులో మీరు ఇలా హ్యాండ్, నేను స్పీడప్ చేస్తున్నాను వీడియో, ఇచ్చే ఇందాక చూపించిన సేమ్ స్టెప్సే. ఇలా పైకి చేయాలి, సర్క్యులర్ మోషన్లో చేయాలి అండ్ కొన్ని దగ్గర సిజర్స్ ఉంటాయి, అవి ఇలా పైకి చేయడం అనేది లిప్స్ దగ్గర ప్లస్
ఇలా ఫోర్ హెడ్ మీద ఇలా సిజర్స్ ఎలా చేయాలన్నమాట హ్యాండ్తో, నేను ఈ వీడియోలో చూపించినట్టుగా. ఈ థర్డ్ స్టెప్, థర్డ్ స్టెప్ స్టెప్ త్రీలో జెల్ అనమాట ఇది. ఇది కూడా జెల్, చాలా షైన్ వస్తుంది ఇది. మనం ఇలా ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇది జెల్ వేప నీమ్ ఆయిల్ ఎలా అయితే స్మెల్ వస్తుందో అలా వేప ఆయిల్ తయారు వచ్చినట్టు వస్తుందన్నమాట స్మెల్, చాలా బాగుంటుంది. క్లీన్ చేస్తాను. ఇలా నాకు చాలా టైం పట్టింది చేసుకోవడానికి, మీకు వీడియో స్పీడప్ చేస్తాను ఎందుకంటే 14 మినిట్స్ 15 మినిట్స్ అంటే వీడియో చాలా లెంతీ అయిపోద్ది కదా, అందుకని చెప్పి. సేమ్ స్టెప్స్ మనం ఏం చేసినా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి, అండ్ చీక్స్ దగ్గర రౌండ్ సర్క్యులర్ మోషన్లో చేయాలి, అండ్ ఐస్ దగ్గర మనకి పఫీ ఐస్ పోతాయి అన్నమాట, నేను చూపించాను చూడండి ఐస్ దగ్గర అలా చేయాలి. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఒక్కొక్క స్టెప్ తెలుస్తుంది అన్నమాట. కొంచెం ఆరే వరకు ఉండాలి, నేను వీడియో కదా లెంతీ అవ్వకుండా ఫాస్ట్ స్టెప్ చేస్తాను అన్నమాట. అంటే స్టెప్ 5 అండి. స్టెప్ 5 ఫేస్ ప్యాక్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. మనం ఇది ఒక్కటే వేసుకున్నా మనకు టైం లేనప్పుడు ఇది ప్లస్ జెల్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది నాకు చాలా టైం తీసుకుంటే అరగంట పైగా తీసాను. 6 ప్యాక్స్ జస్ట్ వేసుకుని అబ్జర్వ్ చేసుకుని కడిగి ఇది చేసేసరికి చాలా టైం పట్టింది, అందుకే వీడియో ఫాస్ట్ చేశాను అనమాట. మనకి పెరల్ బెస్టా అది బెస్టా అంటే, నేనైతే నాకైతే పెరల్ బాగా సూట్ అయిందనమాట గోల్డ్ కంటే కూడా. మనకి ఏంటంటే పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కవర్ చేసేలా గ్లో కావాలి అంటే పెరల్ చేపించుకోండి. కొంతమందికి ఏంటంటే గోల్డ్ బాగా సెట్ అవుతుంది, ఏంటంటే పింపుల్స్ లేకుండా నార్మల్గా వైట్నింగ్ కోసం పెరల్ కూడా, గోల్డ్ ట్రై చేసిన వాళ్ళు పెరల్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది మరి పెరల్ అయితే నా ఫేస్కి. ఇదండి వీడియో, ఇలా 6 స్టెప్స్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత గ్లో వచ్చిందో ఫేస్, చాలా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, పార్లర్కి వెళ్ళిన అవసరం లేదు. చిన్న చిన్న స్టెప్స్ తెలుసుకోవడం ద్వారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.